హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ మూవీస్కున్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు జేమ్స్ బాండ్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ సిరీస్లో రాబోతున్న మూవీ నో టైమ్ టు డై కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న మూవీ తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. అయితే లేటెస్ట్గా ప్రకటించిన మూవీ రిలీజ్ డేట్ తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ జేమ్స్ బాండ్ మూవీ గత ఏడాది నవంబర్ 20న విడుదల కావాల్సి ఉంది, కానీ అమెరికాలో కరోనా విజృంభించడంతో రిలీజ్ను వాయిదా వేశారు. ఏప్రిల్లో రిలీజ్ చేయాలనే ఆలోచన చేసినప్పటికీ యుఎస్లో కరోనా తీవ్రత తగ్గలేదు. అంతేకాకుండా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతో మేకర్స్ సినిమా రిలీజ్ను మరోసారి పోస్ట్ పోన్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏడాది అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అప్పటిలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవటంతో కరోనా నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నారు. 2021 ఏడాది సగం పూర్తయ్యేలోపు పరిస్థితులు చక్కబడతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం సద్దు మరిగిన తర్వాతే సినిమా రిలీజ్ చేద్దామని అక్టోబర్కు షిఫ్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR చిత్రాన్ని కూడా ఈ అక్టోబర్లోనే రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సమ్మర్లోపు షూటింగ్ ఫినిష్ చేసి దసరాకు సినిమాను లైన్లో నిలబెట్టాలన్నది రాజమౌళి ప్లాన్. అయితే వరల్డ్ వైడ్గా మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన జేమ్స్ బాండ్ కూడా అదే టైంలో వస్తుండటంతో ఈ రెండు సినిమాలు క్లాష్ అవుతాయా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా రాజమౌళిని కలిసి సినిమా రిలీజ్ డేట్ షిఫ్ట్ చేయాలని కోరారట. దసరాకు కాకుండా సంక్రాంతి బరిలో నిలపాలని సూచించినట్టు సమాచారం. ఎలాగో లేట్ అయింది కాబట్టి దాన్ని సంక్రాంతి వరకు పొడిగిస్తే కలెక్షన్లు బాగుంటాయని చెప్పినట్టు తెలిసింది. మరి జక్కన్న ఏం చేస్తారు? జేమ్స్ బాండ్తో యుద్ధానికి సై అంటూ RRRను దసరాకి రిలీజ్ చేస్తాడా లేదా సంక్రాంతికి షిఫ్ట్ చేస్తాడా అన్నది చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.